తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. స్వతంత్రులకు ఓటేయాలని ఓటర్ సంకల్పించుకున్నాక నియోజకవర్గం బయటి అంశాలేవి పనిచేయబోవని, పోలింగ్ తేదీ నాటికి స్వింగ్లో మార్పులేవీ ఉండబోవని కూడా చెప్పారు. ఇప్పటివరకు లగడపాటి రాజగోపాల్ సర్వేలు చాలా వరకు నిజం కావడంతో తాజా సర్వే కూడా నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్రులు ఎక్కువగా ఎన్నిక కావటానికి కారణాలేంటి, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం వేస్తున్నప్పుడు స్వతంత్రులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రధాన ప్రతిపక్షం క్యాష్ చేసుకుంటుంది. ఈ వేవ్ ను పార్టీ కన్నా ముందే స్థానిక నేతలు పసిగట్టేస్తారు, పోటీ చేసి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా వినియోగించుకోవటంలో ఒక్కోసారి ప్రతిపక్షాలు తప్పటడుగులు వేస్తాయి. ప్రధానంగా ఈసారి ఓడిపోతే పార్టీ మనుగడ కష్టమనే భయంతో సమతౌల్యం లేని పొత్తులకు అంగీకరిస్తాయి. దాంతో పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఒక్కోసారి సీట్లను మిత్రపక్షాలకు త్యాగం చేస్తాయి. సామాజిక వర్గ లెక్కల్లో గట్టి నేతలను త్యాగం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమయాల్లోనే ఛాన్స్ కోల్పోయిన నేతలు స్వతంత్రులుగా రంగంలోకి దిగుతారు. రాజకీయ పరిభాషలో వారి నేపథ్యాన్ని బట్టి ఫలానా పార్టీ రెబల్స్ అంటారు. అధికార పార్టీకి ఓటేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారన్న ధైర్యమే వారిని కోట్లు ఖర్చు పెట్టి రంగంలోకి దిగేట్లు చేస్తుంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ అప్పటికే 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే టీఆర్ఎస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఏ పొత్తులు లేకుండా కూడా కాంగ్రెస్ అధికారానికొచ్చేంత ప్రజా వ్యతిరేకత అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఉన్నా సోనియాగాంధీ నేతృత్వంలోని పార్టీ సేఫ్ గేమ్ ఆడింది. టీడీపీ బీజేపీ కూటమిని ఓడించాలి అంటే పొత్తులు తప్పవని నిర్ధారణకొచ్చింది. దాంతో పార్టీలోని కీలక నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే. గెలవగానే పార్టీలోకొచ్చారు. '94లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనం వేస్తున్న ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. తాను 251 సీట్లకు పరిమితమై ఏకంగా 43 సీట్లు వామపక్షాలు ఇతర మిత్రులకు కేటాయించింది. దాంతో టీడీపీ రెబల్స్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏకంగా 12 మంది స్వతంత్రులు నెగ్గారు. వారిలో ఎక్కువ మంది టీడీపీలో విలీనమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో 12 మంది స్వతంత్రులు, 2004లో 11 మంది స్వతంత్రులు నెగ్గగా, తాజాగా లగడపాటి సర్వేలో తెలంగాణలోని 119 సీట్ల పరిధిలోనే 10 స్వతంత్రులు నెగ్గుతారని అంచనా వేశారు. ఇది దేనికి సంకేతమని విశ్లేషణలు సాగుతున్నాయి.